కేవలం 20,000 ఎకరాలు మాత్రమే
ఒరిస్సా జరిగే మనకు ఇవాల కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినంత తెలంగాణ రాష్ట్రం వచ్చినంత 65000 ఎకరాలలో వరి పంట సాగు జగిత్యాల జరుగుతుందంటే మనం సగర్వంగా చెప్పుకోవాలి కేవలం 8 ఏళ్ళలో 4 ఇంతలు ఎట్లా వరి వండుతాయి ఎట్లా నీళ్ళొచ్చే పొలాలకు ఎట్లా రైతుల ఇంటికి సంతోషం వెలిగించిందన్నది గులాబీ కండువ కప్పుకున్న మనం సగర్వంగా చెప్పుకోవాలి ఎందుకోసం చెప్పుకోవాలి మన నాయకుడికి ఆలోచన ఉంది కాబట్టి చెప్పుకోవాలి మన నాయకుడు కేసీఆర్ గారికి ప్రతి ఒక్క వర్గం గురించి ఆలోచన ఉంటుంది ప్రతి ఒక్క వర్గం గురించి అవగాహన ఉంటుంది డీడీ కార్మికులు ఉంటే వాళ్ళ కోసం పెన్షన్ పెట్టిన ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం మాత్రమే ఇక్కడ ఉన్న మా అక్కచెల్లెలందరికీ తెలుసు ఎవ్వరు కూడా డీడీ కార్మికుల ఓట్లు అడిగిండు కానీ ఒక్కరు కూడా ఏదో పట్టుకొని పెన్షన్ ఇచ్చింది లేదు 2014లో కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే డీడీ కార్మికులకు పెన్షన్ రావడం ప్రారంభమైంది అంతేకాదు వస్తా ఉంటే రమక్క గారు అట్లనే మన వసంత రాఘవ అందరం కారులో ఉంటుంది వాళ్ళు చెప్తున్నారు అక్క మేము ఆనాడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు పోయి చూసుకునేది గ్రామ పంచాయతీ కాడ ఎవరన్నా ఈ ఊర్లో చనిపోయిందా చనిపోతే ఇంకొకరికి పెన్షన్ పెడదామని ఆనాడు లిస్ట్ పట్టుకొని వెతుక్కునేదక్క అంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో మన తెలంగాణ ఉండే కానీ ఇవాళ అట్లా లేదు ఒక్క రాయకల్ మండలంలోనే 16700 పెన్షన్లు ఇవాళ ఇస్తా ఉన్నామని సగర్వంగా గల్లా ఎగరేసుకొని గులాబీ కండువ కప్పుకున్న ప్రతి ఒక్కరు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది చేసిన పనిని చెప్పాలి చేయాల్సిన పని ఉంటే బాధ్యత తీసుకొని చేయించాలి ప్రజల నుంచి ముఖం చాటేసే పార్టీ కాదు మనది నిన్న వస్తా ఉంటే జీవన్ రెడ్డి గారి స్టేట్మెంట్ చూసినా నేను ఏమని మనమాట మన ముఖ్యమంత్రి గారు మోడీ గారి నుండి ముఖం చాటేసిండట నేను జీవన్ రెడ్డి గారిని ఒక మాట అడుగుతా ఉన్నా అయ్యా జీవన్ రెడ్డి గారు నిన్నదాకా మొన్ననే మీ నాయకుడు రాహుల్ గాంధీ పాదయాత్ర వేసుకుంటా తెలంగాణలోకి వచ్చింది ఆ జాడే యాత్రమో జోడో యాత్రమో అని చెప్పి వచ్చింది ఆయన తెలంగాణకు వచ్చింది ఆయన ఎప్పుడైతే తెలంగాణకు వచ్చిందో అప్పుడు మునుగోడు ఎన్నికలు అవుతున్నాయి మరి మీ నాయకుడు మునుగోడు ప్రజలకు ముఖం చాటేసిండు నా నాయకుడు ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలకు ముఖం చాటలేదు ముఖం చాటేసే నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు కానీ ఈ గులాబీ కండువ కప్పుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా ముఖం చాటారు అదే రాజకీయాలు అంటే ఒకసారి ఒడిదుడుకులు ఉంటాయి వెనుక ముందు ఉంటుంది అయినప్పటికీ అనుకున్న లక్ష్యం సాధించే వరకు వెంటబడేవాడే నాయకుడు అవుతాడు వాడే చివరి మజిలి చేరుకుంటాడు కేసీఆర్ గారు తెలంగాణ కోసం పార్టీ పెట్టినప్పుడు ఉద్యమ సందర్భంలో అనేక సార్లు వెనుకకు ముందుకు అయినాయి ఇబ్బందులు జరిగినాయి కొన్నిసార్లు ప్రజాప్రతినిధులు ఓడిపోయింది కొన్నిసార్లు ఉద్యమాలు ఉంటుందా పోతుందా అనేటటువంటి పరిస్థితులు వచ్చినాయి కానీ ఏనాడు కూడా కేసీఆర్ గారు విశ్వాసం కోల్పోలేదు ప్రతి నిత్యం మనం చెప్పిండ్రు తప్పకుండా సార్ తెలంగాణ వచ్చిన తెలంగాణలో తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని మనందరం ఒక్కపాటి నడిపించి ఇవాళ అదే నాయకుడు దేశవ్యాప్తంగా ఒక విప్లవం సృష్టించాలని టిఆర్ఎస్ ఇవాళ బీఆర్ఎస్ అయింది ఇవాళ టిఆర్ఎస్ ఏదైతే సాధించిందో తెలంగాణ ఎట్లయితే బంగారమయం చేసినామో రేపు భారతదేశంలో కూడా ఇదే గులాబీ కండువ విప్లవం సాధిస్తుందని సంపూర్ణ విశ్వాసంతో మనం చెప్పుకోవాలి మనం కార్యకర్తలుగా ఇంటింటికి తిరిగి చేసిన పనిని దయచేసి చెప్పాలి ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే రాయకల్ మండలం అంటే మన మోడ హనుమాన్ సార్ చెప్పింది అక్క బోర్నపల్లి బ్రిడ్జ్ అయినాక ఇక్కడ వ్యాపారం డబ్బులైంది రాయకల్లో అని చెప్పి ఇదే బోర్నపల్లి బ్రిడ్జ్ మీద రాజరెడ్డి సార్కి ఐడియా ఉంటుంది సీనియర్ నాయకులు ఉన్నారు మన సీన్ మీ అందరికీ తెలుసు ఇదే బోర్నపల్లి బ్రిడ్జ్ కట్టిస్తామని జగిత్యాల్లో జీవన్ రెడ్డి గారు 2 సార్లు ఎన్నికలు గెలిచింది గెలిచినాక మర్చిపోయాడు ఓడ దాటలేక వెంటరు కదా ఓడమల్లన్నా దాటినాక గోడమల్లన్నా అది జీవన్ రెడ్డి గారి వ్యవహారం కానీ మన మాటలు కాదు 2014లో సందేహంగా నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎంపీ క్యాండిడేట్ గా ప్రచారంలో చెప్పినాం ఏ ఇస్తాం ఇక్కడ బోర్నపల్లి బ్రిడ్జ్ అని ఆనాడు సంజయన్న ఎమ్మెల్యేగా ఓడిపోయాడు అయినా కూడా మనం చేసిన మాట తప్పలేదు ఇచ్చిన మాట ప్రజలకు తప్పకుండా 85 కోట్ల రూపాయలతో ఇవాళ గోడపల్లి బ్రిడ్జ్ అద్భుతమైన సౌకర్యంతో నడుస్తా ఉన్నది అదేవిధంగా ఇదే జీవన్ రెడ్డి గారు బాగా మాట్లాడతారు రోజు కోటి పథకాలు వేస్తే కేసీఆర్ గారు ఏదో ఒకటి అని వార్తలలో నిలిచేటటువంటి ప్రయత్నం వారు చేస్తారు వారిని అడుగుతా ఉన్నా ఎన్ని ఎన్నికలు రోళ్ల బాబు పేరు మీద మీరు గెలిచింది జీవన్ రెడ్డి గారు గెలిచినప్పుడు ఎప్పుడైనా ప్రయత్నం చేసిందా పెద్ద నేను చాలా దగ్గరుంటే రాజశేఖర్ రెడ్డికి నేను గొప్ప ఆర్ఎండ్బి మంత్రిని అని చెప్పుకున్నటువంటి మీరు ఎన్నడన్నా రోళ్ల బాబు ప్రస్తావన తెచ్చిందా అని సూటిగా జీవన్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నాను అదే మనం సంజయన్న ఓడిపోయినా గెలిచినా ఎంతబడి
135 కోట్లతోని రోడ్ల వాగనీయాల మంజూరు చేసుకొని అద్భుతంగా నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. అదే విధంగా అనేక కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు. జగిత్యాల జిల్లా వేసుకోవడం దగ్గర నుంచి మొదలు పెడితే, మెడికల్ కాలేజ్ దగ్గర నుంచి మొదలు పెడితే, రాయకల్ మున్సిపాలిటీ వేసుకున్న దగ్గర నుంచి మొదలు పెడితే, ఎన్నడూ రానటువంటి నిధులు 25 కోట్ల రూపాయలు రాయకల్కి ఇప్పించుకోవడం, జగిత్యాల రోడ్లు చూస్తే ఇవాళ జీవన్ రెడ్డి గారు బాధపడతాడట బాబు. ఎందుకంటే ఆయన ఆర్ఎండి మంత్రిగా ఉండే తమ్ముడు భూరేందర్ రెడ్డి ఆయననే మున్సిపల్ చైర్మన్ ఉండే, ఈయన అన్న కాంట్రాక్ట్ ఇవ్వాలి, తమ్ముడు రోడ్ ఇవ్వాలి, మళ్ళీ ఇంకో దగ్గర పర్మిషన్ ఇవ్వాలి, ఇట్లాంటివన్నీ అనేక మోసాలు చేసి జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి కాకుండా అడ్డుపడ్డది వాళ్ళు, ముఖం చాటేసింది వాళ్ళు. కానీ నిలబడి నికాల్సిగా అభివృద్ధి చేస్తున్న నాయకుడు మన సంజయ్ అన్న వారు, అదేవిధంగా మన కేసీఆర్ గారు. కాబట్టి మన ఇక్కడ ఉన్నటువంటి యువమిత్రులకు, ముఖ్యంగా మా ఆడబిడ్డలకు, మా అన్న తమ్ములకు, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, చేసిన ప్రతి ఒక్క పని ఇంటింటికి దయచేసుకొని చెప్పండి. రైతు బంధు ఇస్తే చెప్పండి, మనం బీడీ పెన్షన్ ఇస్తే చెప్పండి, మనం వికలాంగులకు ఇస్తే పెన్షన్ చెప్పండి, కేసీఆర్ కిట్ ఇస్తే చెప్పండి. ఎందుకంటే ఆషామాషి ఇయ్యలే, మనం ఈ పార్టీ ఆ పార్టీ అని చూడలే. వాళ్ళు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కమ్యూనిస్ట్ కానీ ఎవరైనా పర్వాలేదు, తెలంగాణ బిడ్డ అయితే, పేదవాడైతే మన ప్రభుత్వ పథకాలు వాళ్ళకు చేరాలి అని పారదర్శకంగా పనిచేస్తా ఉన్నాం. దయచేసి ఆ విషయాన్ని చెప్పవలసిందిగా నాయకులకు, కార్యకర్తలకు అందరూ కూడా మనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ మనం కార్యకర్తల సమావేశం పెట్టుకున్నాం, నేను మాట్లాడినా, సంజయ్ మాట్లాడిండు, రమణన్న మాట్లాడిండు, మన జిల్లా అధ్యక్షుడు మాట్లాడిండు. నేను మీరే గ్రామాలలో ప్రతి మహిళా ఓటర్ని కూడా వారి గుండెకు హత్తుకునేలాగా విషయాన్ని చెప్పాల్సింది మీరే. కాబట్టి మీ అందరితో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, గందరగోళం చేస్తున్నారు ఇవాళ, వాట్సాప్లలో దొంగ మెసేజ్లు పెడుతున్నారు, అబద్ధాల మెసేజ్లు పెడుతున్నారు, ఇబ్బంది పెట్టేటటువంటి మెసేజ్లు పెడుతున్నారు, ఆ మోసాన్ని ఎండగట్టాల్సింది కార్యకర్తలుగా మీరే. సార్ కేసీఆర్ గారు ఎన్ని నిధులు ఇచ్చినా, వరదలాగా 100 కోట్లు వచ్చినా, ఆ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పాల్సింది కార్యకర్తలుగా మీ బాధ్యత. కాబట్టి దయచేసి గ్రామ శాఖ అధ్యక్షులకు నేను పర్టికులర్ గా మనవి చేస్తా ఉన్నా, ప్రతి నిత్యం గ్రామంలో ఏదో ఒక కార్యక్రమం తీసుకోండి, ప్రజల వద్దకు మన సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు వెళ్ళేలాగా ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇవాళ మీరు రాయకల్ మండలం చూసుకున్నట్టయితే, ఇదే ఇక్కడ హాస్పిటల్లో ఇంత పెద్ద జీవన్ రెడ్డి గారు మంత్రి ఉంటే ఒక్క డాక్టర్ ఉండకపోతుండే రాయకల్ హాస్పిటల్లో. ఇవాళ అదే రాయకల్ హాస్పిటల్ సిహెచ్సీ అయింది, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అయింది, ఇవాళ 10 మంది డాక్టర్లు ఉన్నారు, మీకు కనబడతలేదా జీవన్ రెడ్డి గారు అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఇటువంటి ప్రశ్నలు దయచేసి మీరు చేయాలి, మన ప్రజలకు తెలిసే విధంగా ఈ విషయాలని చెప్పవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా మనం ఏదైతే కొత్తగా ఒక 6 గ్రామ పంచాయతీలు చేసుకున్నామో రాయకల్లో, వాటికి సంబంధించి మౌలిక వసతులు కానీ, అక్కడ ఉన్నటువంటి పెన్షన్లు కానీ, ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే దయచేసి వెంటబడి ఆ కొత్తగా ఏర్పాటైనటువంటి గ్రామ పంచాయతీల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిందిగా ఎమ్మెల్యే గారిని, మన కార్యకర్తల్ని, నాయకుల్ని కూడా నేను కోరుతా ఉన్నాను. ఇప్పటిదాకా అన్న చెప్పింది ఎస్ఆర్ఎస్పీ నుండి మనకు D51 ఉంటుండే, D53 ఉంటుండే, కానీ D52 లేకుండే. కేవలం సంజయ్ అన్న ఆ విషయాన్ని గుర్తుపట్టి D52 కెనాల్ ని కనుక కొంత నిధులు, ఓన్లీ 50 లక్షల రూపాయలు, ఆ శ్రద్ధ, నాయకుడికి ఉండేటటువంటి శ్రద్ధ అన్నది సంజయ్ అన్న చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆనాడు పని ఓడిపోయి ఉన్నాడు నాకు గుర్తున్నది, కానీ అన్న వచ్చి ఒకటే మాట చెప్పింది, అక్క కేవలం 55 లక్షల రూపాయలు పెడితే ఈ D52 నుంచి నీళ్ళొచ్చి పెద్దవాగులో పడతాయి, ఆ పెద్దవాగు నుండి గోదావరి దాకా మనకు కనెక్టివిటీ అవుతుందక్క, దాదాపు 15 గ్రామాలలో మనకు నీటి సరఫరా వస్తుందని నా వెంటబడి ఆనాడు ఒక 55 లక్షల రూపాయలు పెట్టిస్తే ఇవాళ మనం గర్వంగా చెప్పుకోవాలి. అదే పెద్దవాగు మీద 6 చెట్టాలను కట్టుకున్నాం మనం, 15 ఊర్ల రైతులకు ఇవాళ లాభం జరుగుతున్నది. ఇక్కడ ఉన్న మా అక్క చెల్లెలు నేను దండం పెట్టి చెప్తా ఉన్నా, మీరు పార్టీ కండవ కప్పుకున్నారు, పార్టీ కమిటీలలో ఉన్నారు, ఈ 15 ఊర్లలో బెనిఫిట్ అయిన రైతులకు, ముఖ్యంగా మన ఆడబిడ్డలకు, వారందరికీ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎట్లా మనం ఒక్కొక్క విషయం మీద శ్రద్ధ పెడతా ఉన్నామో గర్వంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదని మా ఆడబిడ్డలకు మరీ ముఖ్యంగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అదేవిధంగా మిషన్ కాకతీయలో దాదాపు 65 చెరువులు రిపేర్ చేసుకున్నాం మనం, అయినా సంజయ్ అన్న ఇంకొక 4 చెరువులు రిపేర్ ఉండదని చెప్పిండు, తప్పకుండా ప్రయత్నం చేసి వాటికి కూడా
శాంక్షన్ అట్లానే మన మొత్తం సబ్స్టేషన్ గాని మన డిగ్రీ కాలేజ్ గాని రాయకల్లో మొత్తం దాదాపుగా 16000 ఎకరాలు కేవలం రాయకల్ మండలంలోనే మనం పంట స్థిరీకరణ చేసుకోవడం జరిగింది। ఆనాడు జీవనేడి గారు ఉన్నప్పుడు మొత్తం నియోజకవర్గాలలో మొత్తం నియోజకవర్గంలో 20000 ఎకరాలు పండితే ఇవాల కేవలం రాయకల్లో 18300 ఎకరాలు కేవలం రాయకల్ మండలంలో మాత్రమే పండుతుందని చెప్పి సగర్వంగా చెప్పుకోవాలి। సో మనం చేసింది చాలా ఉన్నది, చేయాల్సింది ఇంకా కొంత మిగిలి ఉన్నది। ఎందుకంటే విన్నపాలు వచ్చేనే మన యాదవ సంఘం వాళ్ళు డబ్బులు అడిగారు, అది ఎమ్మెల్యే ఫండ్స్ నుండి సంగ్రహణ పెట్టిస్తామని చెప్పిండు। కాబట్టి రాజరాజేశ్వర స్వామి యాదవ సంఘం రాయకల్ వారు వేరే ఎమ్మెల్యే గారు వారి నిధుల నుంచి అది మంజూరు చేస్తారని సందర్భంగా తెలియజేస్తాము। అట్లనే నేను వచ్చేటప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర 300 కాప్ సంఘం వాళ్ళు బీటీ రోడ్ కావాలని అడిగినారు, దానికోసం కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। మరి సంగ్రహణలో ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చిండ్రు, మీ అందరూ కూడా తెలుసు ఏ లిస్ట్ ఉందో ఎంత పెద్ద లిస్ట్ ఉందో। పట్టుదలతో పనిచేసే నాయకుడు సంజయ్ అన్న వారి బండగండగా నిలిచి మరి పని కాని పని చేసే విధంగా సహకారం అందించే బాధ్యత నాది రమ్మన్నది విద్యాసాగర్ రావు గారిది। కాబట్టి మేమందరం కలిసి మరి పనులు చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తా ఉన్నాను। అదేవిధంగా మన వడ్డలింగాపూర్ మండలం చేసుకుందామని మనం ఇదివరకు అనుకున్నాం, అట్లానే అల్లీపూర్ నుంచి కొంతమంది మిత్రులు వచ్చి అల్లీపూర్ కూడా మండలం కావాలని చెప్పి వారు చెప్పడం జరిగింది। ఈ రెండు అంశాలు కూడా వడ్డలింగాపూర్ ఏమో ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నది, తప్పకుండా అది తొందరలోనే శాంక్షన్ అయ్యేటట్టుగా ప్రయత్నం చేస్తారు। అల్లీపూర్ కి సంబంధించినటువంటి పాసిబిలిటీ కూడా తప్పకుండా ఎంక్వైరీ చేసి పాజిటివ్ గా పనిచేస్తానని చెప్పిన సందర్భంగా మీ అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను। మరి ఈ సందర్భంగా కార్యకర్తలు అంటే పార్టీకి కండ్లైనా చెవులైనా మీరే, ప్రజల్లో ఏం జరుగుతున్నది ప్రజలు ఏమనుకుంటున్నారు ఆ విషయాల్ని ఎప్పటికప్పుడు పార్టీకి చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా మీకే ఉండాలి। అదేవిధంగా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు పార్టీ తీసుకున్న నిర్ణయాలు మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా మీకే ఉంటది। కాబట్టి ఈ ఎన్నికల సంవత్సరం అందరూ కూడా ఇక ఉన్న పార్టీ లేని పార్టీ చిన్న పార్టీ పెద్ద పార్టీ అందరూ కూడా వచ్చి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తారు। కాబట్టి ముఖ్యమైన బాధ్యత గ్రామ శాఖ అధ్యక్షుల మీద సర్పంచుల మీద ఎంపీటీసీల మీద ఉంటది। కాబట్టి ఏ ఒక్క ఇల్లు వదలకుండా గ్రామంలో ప్రతి ఇంటి తలుపు తట్టి మనం వారికి చేసినటువంటి సంక్షేమాన్ని ఆ గ్రామానికి చేసినటువంటి అభివృద్ధిని గుర్తు చేయవలసిందిగా రాయకల్ మండల కార్యకర్తలందరినీ కూడా నేను కోరుకుంటూ, మరి ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారు వచ్చారు మన రాష్ట్రానికి, వారు ఏమీ కూడా రాష్ట్రానికి లేకుండా ఖాళీ చేతులతో వచ్చి ఉత్త మాటలు ఉత్తి మాటలు ఉన్న మాటలు లేని మాటలు చెప్పిపోవరు తప్పితే వారు మనకు చేసేది ఏమీ లేదు। మన ముఖ్యమంత్రి గారు వారిని ప్రశ్నించి ఇది వరకు 2-3 ప్రశ్నలు పెట్టి ఏం చేసింది మా రాష్ట్రానికి చెప్పండి అని అడిగింది, దానికి ఎక్కడ కూడా సమాధానం చెప్పకుండా తప్పించుకొని తిరుగుతూ ఇవాళ వచ్చి ఏదో చిన్న ఓపెనింగ్ పెట్టుకొని వెళ్ళిపోతా ఉన్నారు। ఈ విషయాన్ని దయచేసి జగిత్యాల ప్రజలందరూ కూడా గమనించాలి, ఉత్తి మాటలు చెప్పటోళ్ళు ఎవరు, అభివృద్ధి చేసే నాయకులు ఎవరు, ఉత్తి మాటలు చెప్పే పార్టీ లేని ముఖం చాటేసే పార్టీ లేని మనందరం కూడా గుర్తించి ప్రజలు గుర్తించేలాగా పనిచేయవలసిందిగా కార్యకర్తలకు నాయకులకు పిలుపునిస్తూ మరొకసారి అభివృద్ధిలో నిరంతరం కృషి చేస్తున్నటువంటి స్థానిక శాసనసభ్యులు సంజయ్ అన్న గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఎంతో దగ్గర కూడా సెలవు తీసుకుంటా ఉన్నాను। థ్యాంక్ యూ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం।